నవంబర్ నెలకు సంబంధించి ఎమ్మెల్యేస్ పాయింట్ గౌడ నుండి రేషన్ షాపులకు వస్తున్న సరుకులు దింపుకోవద్దని రాష్ట రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మండాది వెంకటరావు పిలుపునిచ్చారు. ఈ రోజు విజయవాడ గాంధీనగర్ లో ఒక హోటల్లో రాష్ట కమిటీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ నెల సరుకుల రవాణా ఎమ్మెల్యేస్ పాయింట్ల నుంచి సరుకుల రవాణా రేపు మంగళవారం మొదలవుతుందని డీలర్లు రవాణాకు దూరంగా ఉండాలని చెప్పారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో రాష్ట రేషన్ డీలర్ల సంఘం పిలుపు మేరకు పాయకరావుపేట రేషన్ డీలర్స్ అందరూ ఎమ్మెల్యేస్ పాయింట్ దగ్గర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 10 రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. డీలర్స్ కి రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరియు ధర్నాలో పాయకరావుపేటలో ఉన్న రేషన్ డీలర్స్ అందరూ పాల్గొన్నారు. మీ సమస్యగా చెప్పండి, నేనుంటే గవర్నమెంట్ ఇచ్చిన జీవో 10 ఐసీడీఎస్ ఇచ్చినటువంటి కందిపప్పు డబ్బులు ఓని సంచలు పెంచొద్దు. ఓని సంచల గురించి ఇచ్చిన జీవో నెంబర్ 10 పాత బకాయిలు బకాయిలు రావాల్సిన బకాయిలు రావాల్సిన బకాయిలు ఓని సంచుల రేట్లు పెంచాలి. ఓని సంచుల రేట్లు డీలర్లకి న్యాయం డీలర్ల గౌరవ వేతనం పెంచాలి. డీలర్ల గౌరవ వేతనం డీలర్ల గౌరవ వేతనం ఇవ్వాలి. జై డీలర్ జై డీలర్ జై డీలర్ జై డీలర్.